లక్ష్మణ్ ఏంటి నందిగామ సురేష్ కి స్టార్ట్ అయిందా ఇంకా? నందిగామ సురేష్ నందిగామ్ సురేష్ అరెస్ట్, లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్, ఇవాళ ఏం అరెస్ట్ అవరు అన్నారు. ముందస్తు బెయిల్ ని ట్రై చేశారు, బెయిల్ రాలేదు. అజ్ఞాతంలోకి జోగి రమేష్, కొడాలి నాని అంటున్నారు. రోజా గారు మొన్న ఏదో తిరుపతిలో కనిపించారు, వేరే ప్రాంతంలో కనిపించారు. కానీ ఇప్పుడు ఈ సీన్లు, ఈ అరెస్ట్ సీన్లు చూస్తుంటే ఆవిడ కూడా మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందట. జోగి రమేష్ కోసం, అలాగే కొడాలి నాని గారి కోసం, అలాగే వల్లభనేని వంశీ కోసం హైదరాబాద్ లోను, చెన్నై, బెంగళూరు ఈ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తున్నారని ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్. మరి ఏంటి ఇక మొదలైనట్టేరా అరెస్టుల పర్వం, ఫస్ట్ స్పెల్? వర్మ గారు ఇప్పుడు చెప్తా ఉన్నాను కదా, ఇదంతా కూడా వెండెట పొలిటికల్ వెండెట్గా కనబడుతూ ఉంది. ఎందుకంటే వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో మెయిన్ క్యాండిడేట్లు అందరూ కూడా అరెస్ట్ చేయాలని. ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిందన్నారు, టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు నందిగామ సురేష్ గారు ఎక్కడ వెళ్ళారు? నందిగామలో సురేష్ గారు పాల్గొన్నట్టు ఒక ఫోటో కానీ ఇమేజ్ కానీ చూపించండి, ఒక వీడియో చూపించండి. ఎన్నప్పుడు వేసుకుంటారు ఇన్స్పెక్టర్? రజనీ గారు మీరు ఒక ఆరోపణ అభియోగం తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా వేసుకుంటారు. సేఫ్ జోన్ ఉండాలని, సేఫ్ జోన్ ఉండాలని ఎవరైనా చేస్తారు కదా? సేఫ్ జోన్ ఉండాలని చేస్తారు ఎవరైనా? రజనీ గారు తప్పు చేసిన మీరు చూపించండి ఆధారాలతో, కోర్టుకి తీసుకెళ్తారు కదా? కోర్టులు ఖచ్చితంగా నా న్యాయస్థానంలో న్యాయం ఏంటనే తెలుస్తుంది, నిజంగా తెలుస్తుంది కదా? అరెస్ట్ చేసినట్టు మొత్తం నా టెస్ట్ చేసినట్టు మొత్తం ఇక్కడ ఏం తీసుకుని వస్తారు, బయట పెడతారు, ఏం తీసుకుని వస్తారు, ఏమవుతుంది, ఏం చేస్తారు? అరే భద్రం ఆందోళన ఏం చేశారా? నాకు ఇది టీవీ ఆ అన్నాన్ని బెదిరించినట్టు నా విషయాన్ని పేసుకొని అత్యాచారం చేశారా రూమ్ లోకి వెళ్ళి? ప్రజలు మోసం చేయడంలో కుట్ర పూరితం అయితే కాన్స్పిరసీ అయితే ఏంటంటే వస్తుంది. ఈ రోజు ఏదైతే బుడవల్లో ఉన్నటువంటి గేట్ లో ఎత్తిసినప్పుడు అర్థమవుతుంది కదా, మీరు కోసం చంద్రబాబు అదే సార్ గొడ మీద గేట్లు ఎత్తిచ్చారు కదా, గొడ మీద గేట్లు ఎత్తిచ్చారంట, చంద్రబాబు గారు చేశారు. మీరు ఏ మీ టీవీ ఫోన్ ఎక్కడ వెళ్తుంది? మీ ఇంట్లో మా ఆఫీస్ ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడికి ఫోటో దిగండి, వినోదండి, వర్తమాన జనాలు వర్తమాన